ఆడదా, తలుపులేసా నిలవండి, నిన్నేం చేసిందంటే చెప్పవారా? ముందు ఆటాడే. ఏం చెప్తాడమ్మాయప్ప, పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడపడ వాయించి ఉంటుంది. నీ మొహమేం కాదు, ముందు గారెలు ఒత్తుకోవే. వండుకున్నా, ఏం చేసిందంటే చెప్పవే. వాళ్ళిద్దరు లోపలేం చేశారు తెలిస్తే గుండెకి సత్తారు. ఎరా, వాడు ప్రతి విషయం నీకు తెలుసు కదరా, ఏం చేసిందో చెప్పు. నాకెలా తెలుసుది, నేనేమో దొడుగుమ కన్నులను చూశానేంటి. అతయా బాబుకు గారెట్టు. నీ మనవడు చేసే నిర్వాహకానికి ఇంటిల్లి పాత్ర తీసుకురమ్మన్నారు సుదర్శన గారు. ఎందుకు? ఇంకెందుకు, ఇక్కడ గారెలు తింటున్నావుగా, అక్కడ బూరెలు బొబ్బట్లు పెసరట్లు పెడతారు అందుకు. మా అమ్మాయి నిలవేణ్ణి మీ మనవడు బుల్లెబ్బాయికిచ్చి చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు? ఇష్టపడింది, నీ వాడి కూడా ఇష్టమైతే. వాడు ఇష్టపడేదండి బాబు వాడి మొహం, స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తానంటే ఎవరోటంటారు? చేసేయండి పెళ్ళి, మీ ఇష్టం. అమ్మో, మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, వీళ్ళు వరించింది. అయితే ఈ వైశాఖంలోనే కనిచేద్దాం. అమ్మో, బుల్లబ్బాయి అంటే ఏటో అనుకున్నాను, బంగారం లాంటి పిల్లని పట్టేశాడు. ఏం చేసావా అబ్బాయా? నేను మనవరాళ్ళ దగ్గర పంపవా, ఏం చేశాడు చూతాడు. ఎందుకు, టెన్త్ క్లాస్ అలా పాస్ అవ్వాలో చెప్పటానికా? అయిపోయిందమ్మా. అయిపోయిందా, ఇంకో ఇది పట్టుకో. బంగారు కొండ. నేలవేణికి నువ్వంటే ఇష్టం అని చెప్పలే తేరా గడుగ్గా. మాత్రం ఏం తెలుసే ముసలి. అబ్బా, తెలియకుండానే ముందు పెట్టుకుందా నిన్ను? నేనేం చెప్పలేదు. ఎందుకు రాణి చూస్తా? ఒరే రాలుగాయ్, నువ్వెన్ని తింగర వేషాలు వేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండి ఆ పిల్లను బాగా చూసుకోయా. చూసుకుంటాడు చూసుకుంటాడు, ఇక నుంచి ఇన్ని ఆ పిల్లే చూసుకోవాలి. ఏ గురం ఎగురుతో ఎవరికి తెలుసు, నిన్నటి దాకా వీడికి పెళ్లే అవ్వలేదని నవ్వారు, ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరు ఏడుస్తున్నారు. అమ్మా, ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా. వీడికి దిష్టి ఎందుకు తగిలితే, బంగారం బంగారం. సో నైస్, థ్యాంక్ యూ. బుల్లబ్బాయ్, నీ పెళ్లి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా? అలవాట్లో పొరపాట్లేండి గురుగారు. భోజనాలు అయ్యాయా? ఇప్పుడే కదా తిన్నావు. పని చేయండి, ఇంకో పట్టు పట్టండి. ఎందుకు? ఇందాక తింది అరగడానికి. తిన్న తిరగడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు. రే, నీకు ఎటకారం కూడా అర్థం కాదు, ఈ ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడరా బాబు. ఒకసారి రావే. ఒకసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను. పెళ్ళయ్యేదాకా ఆగలేవా? ఆగలేను, ఇప్పుడే అడిగేసేయాలి. అదే ఏమిటా తొందరా అని. మీ అక్క నేను కురుకుతాను కానీ ఎల్లు ఒకసారి పిలవ్వే ప్లీజ్. పో పో.